ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి కృప, అత్యున్నతమైనటువంటి ప్రేమ చేత మనల్ని మన ఎడల దయచూపి మనల్ని కనికరించి ఈ నూతనమైనటువంటి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. గడిచిన దినమంతా కూడా ఆయన కృపారెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమమును, ఆరోగ్యమును, నెమ్మదిని, సమాధానమును ప్రభు మనకిచ్చి ఈ దినము కూడా ప్రభువుని మనం స్తుతించినట్లు, ప్రభువుని మనం కీర్తించినట్లు, ఆయనను మనము పాడి కొనియాడి ఆయన ప్రేమను, ఆయన కృపను మనం రుచి చూచి మనము తెలుసుకున్నట్లు ప్రభు కృపతో ఈ దినాన్ని మనకు అనుగ్రహించారు. అందరం ఒకసారి చేతులతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి కృతజ్ఞలముగాను, మన జీవిత కాలం అంతా దేవునికి ఇష్టలముగాను మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనం ధ్యానించుకున్నట కొరకు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 101వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. అక్కడ ఏమన్నా వ్రాయబడుతుందనగా, భక్తుడు అంటున్నాడు కదా, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదమును తొలగించుకునుచున్నాను అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవనామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. భక్తుడు అక్కడ ఏమని మాట్లాడుచున్నాడనగా, నేను భక్తుడట దేవుని యొక్క మార్గములలో నడుచున్నట్లు, దేవుని వాక్యమును అనుసరించినట్లు, దేవుని యొక్క వాక్యమును అనుసరించి దేవుని యొక్క మాట ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం అతడు నడుచుకున్నట్లు దుష్టుని యొక్క మార్గములన్నిటిలో నుండి, దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను నేను తొలగించుకునిచున్నాను అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవనామానికి మహిమ కలుగునగా. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో దేవుని యొక్క వాక్యమును అనుసరించి దేవుని మార్గములలో దేవుని వాక్యమును అనుసరించి నడుచుకునేటువంటి వారులముగా మనం ఉండాలి. అనేక మంది దేవుని యొక్క వాక్యమును వింటారు, కానీ అనేక మంది దేవుని యొక్క వాక్యమును వినినప్పటికీ ఆ వాక్యమునకు లోబడలేనటువంటి వారులుగా, ఆ వాక్యమునకు విధేయత చూపలేనటువంటి వారులుగా, ఆ వాక్యమును అనుసరించి నడవలేనటువంటి వారులుగా అనేక మంది రోజుల్లో కనబడుతూ ఉంటారు. వాక్యమును విని మరలా లోకములోనికి వెళ్ళి దుష్టుని మార్గములలో పాపము ఇచ్చ కలిగి, పాపము యొక్క ఆశ కలిగి, ఆ లోకములు ఉండేటువంటి ఆకర్షణీయమైనటువంటి వాటికి ఆకర్షింపబడి పాపములోను, శాపములోను, అపవాదిక క్రియలలోను, ఆ మార్గములలోను నడుచుకునేటువంటి వారిలో ఈ రోజుల్లో అనేక మంది కనబడుతున్నారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకోవాలని, నీ మార్గములలో నేను నడుచుకోవాలని, దుష్ట మార్గములన్నిటిలో నా పాదములు నడవకుండా, నా పాదముల వైపు వెళ్లకుండా నేనే తొలగించుకొనుచున్నాను అని భక్తుడు అంటున్నాడు. ఈ రోజుల్లో మన ఆత్మ జీవితాల్లో కూడా దుష్టుని మార్గములలో, దుష్టుని ఆలోచన ప్రకారం, దుష్టుని యొక్క మార్గము చొప్పున మనం నడవక, దుష్టుని యొక్క ఆ అడుగు జాడలలో మనం నడవక, మన ప్రభు మన కొరకు విడిచి వెళ్ళినటువంటి ఆయన మాదిరి, ఆయన అడుగు జాడల చొప్పున మనం నడుచువారులుగా మనం ఉండాలి. దేవనామానికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క మార్గములలో ఆయన వాక్యమును అనుసరించి నడుచుకునేటువంటి వారులముగా మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినను, లోకములోను, దేవుని దగ్గరను, ఎక్కడ ఏ స్థలంలో ఉండినప్పటికీ, ఉద్యోగ స్థలంలో ఉన్నా, గృహంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఆయన వాక్యమును ధ్యానించచ్చు, ఆయన వాక్యమును అనుసరించి మనం నడుచుకోవాలట. ఆయన వాక్యమును అనుసరించి మనం నడుచుకునేటప్పుడు, ఆయన వాక్యములను ధ్యానించినప్పుడు అవి మనకు వివేకమును కలుగు చేస్తాయి, మనకు జ్ఞానమును కలుగు చేస్తాయి. శోధన నుండి తప్పించుకొనగలిగినటువంటి వివేకం, అపవాదిక చేతుల నుండి తప్పించుకొనగలుగుటకు వివేకం, శత్రు చేతుల నుండి తప్పించుకొనగలిగినటువంటి ఒక వివేకమును దేవుని యొక్క వాక్యం మనకు అందజేస్తుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ
చివరి దినాల దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనం, ఈ ఉదయకాలమైన వాక్యమును తినిచినటువంటి మనం, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని వాక్యమును అనుసరించి నడుచుకునేటువంటి వారిలో మనం ఉండాలి. దేవుని వాక్యమును అనుసరించి మనం నడుచుకునేటప్పుడు కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యత, శాశ్వతమైనటువంటి కృప, శాశ్వతమైనటువంటి దయ, శాశ్వతమైనటువంటి దేవుని యొక్క వాత్సల్యతను మనం పొందుకొనగలుగుతాం. కనకట్టే విధముగా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనము దేవుని వాక్యమును అనుసరించి నడుచుకున్నట్లు ప్రభు మనకందరికీ సహాయం నన్ను గ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోతులు స్తోత్రములు. పరిశుద్ధుడ, నీ యొక్క వాక్యమును అనుసరించి నడుచుకోవాలని నీ లేఖన భాగం ద్వారా మేము నేర్చుకున్నచున్నాం. దుష్టుని మార్గములలో మేము నడవక, పాప మార్గంలో మేము నడవక, దుష్టుని ఆలోచన చూపని మేము నడవక ప్రభా. మా మార్గములలో సరి చేసుకొని మడుగు చాడలు వాటిలో నుండి దుష్ట మార్గములన్నింటిలోని మేము తొలగించుకొని నీ మార్గంలో నీ వాక్యమును అనుసరించి నడిచినట్లుగా మాకు సహాయం అనుగురించండి. కృపతో నింపని వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరిని, చిన్నలైనను పెద్దలైనను వృద్ధులైనను యవనులైనను ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి మార్గములను సరిచేయండి. చిన్నలు వారి యొక్క మార్గములను సరిచేయండి. స్కూల్కి వెళ్తున్నప్పుడు, యవనస్తులు కాలేజీలకు వెళ్తున్నప్పుడు ప్రభు వారు చదువుకుంటున్నప్పుడు దుష్టుని యొక్క మార్గములలో వారు నడవక, దుష్టుని యొక్క ఆలోచనలలో వారు పడక, దుష్టుని యొక్క మార్గములలో వారు వెళ్ళక ప్రభు. నీ చిత్త ప్రకారం వారు నడిచినట్లుగా ప్రతి ఒక్కరికి, ప్రతి చిన్న బిడ్డకి, యవనస్తుడికి, ప్రతి ఒక్కరికి ప్రభు మీరు వారికి సహాయం నన్ను గురించి, ఉద్యోగములకు వెళ్ళి వారికి కూడా మీ కృపను తోడుగా ఉంచండి. వారి మార్గములను సరిచేయండి. నీ మార్గములను వారికి నేర్పించి, మాకందరికీ నేర్పించి, నీ మార్గములలో మేము నడిచినట్లుగా, నీ వాక్యం అనుసరించి మేము నడిచినట్లుగా, దుష్ట మార్గములలో మేము నడవకుండా మమ్మల్ని భద్రపరచి మీరు అక్కడి కొరకు సిద్ధపరచండి. ప్రతి ఒక్కరికి అవసరతలను, కొరతలను తీర్చి నీ వాక్యం వారి హృదయాల సమృద్ధిగా నింపి, నీ వాక్యం మూలముగా, నీ కృప మూలముగా వారి కుటుంబాల్లో కొరతలను, అవసరతలను తీర్చి, నీ కృపా మహదైశ్వర్యములను, ప్రతి అవసరతలను తీర్చి మీరు ఆకడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి అటు కృపను పొందుకొని నమ్మ తండ్రి. ఆమేన్.